Hi friends, welcome back to our channel Vanita Vantillu. ఈరోజు మన రెసిపీ బొంబాయి కరాచీ హల్వా అండి. ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చేయటం రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చక్కగా చేయొచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను. ఇక్కడ హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్కి ఒక కప్పు వాటర్ పోసుకొని మొత్తం ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ పోసుకొని మరిగించుకుందామండి. పంచదార కొంచెం కరిగి మెల్ట్ అయితే సరిపోతుంది. పంచదార అంతా చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను రెడ్ ఫుడ్ కలర్ వేసాను. మీకు ఇష్టమైతే వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసుకుందామండి. ఇది కొంచెం కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపటికి ఇదంతా దగ్గర పడిపోతుంది. ఇదిగోండి, ఇదంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మళ్ళీ ఇదంతా కలుపుకుంటూ ఉండాలి. హల్వా దాదాపు రెడీ అయిపోయిందండి. చివరిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను పంచదారలో యాలకులు వేసి మిక్సీ పట్టింది. దీని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోండి. హల్వా రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి, ప్యాన్కి సపరేట్ అవుతూ కనపడుతుంది చూడండి. ఈ కన్సిస్టెన్సీకి వస్తే హల్వా రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయిన ఈ హల్వాని నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక చిన్న గరిటెతో అదుముకుంటే డ్రై ఫ్రూట్స్ దానికి అతుక్కుపోతాయి. ఈ హల్వా పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఒక నైఫ్ తీసుకొని ఇలా కొంచెం సపరేట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నైఫ్తో కొంచెం సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాము. మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి. సైడ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం పీసెస్గా కట్ చేసుకుందాము. ఇవి చాలా బాగా వస్తాయండి. మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. అంతేకాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇవి. రెడీ అయిన కరాచీ హల్వాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. రాఖీ పండుగ సందర్భంగా మీరే స్వయంగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. స్వీట్ షాప్ స్టైల్లో ఉండే బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.